వీళ్ళు సార్, వీళ్ళు చలిగల్ జడిపే చేసుకున్న విద్యార్థులు సార్. ఇప్పుడు గౌతమ హై స్కూల్ విద్యార్థులు మీతో యూరో స్కూల్ చూడండి. జగిత్యాలలో అంగరంగ వైభవంగా పిల్లల యొక్క మేధా సంపత్తినంతా కూడా ఒక చోట చేర్చి వినూత్నమైనటువంటి శాసనసభ్యులు వెన్నంటి ఉండి నేనున్నానని చెబుతున్నటువంటి పెద్దలు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా వారిని సవినీయంగా ఆహ్వానిస్తూ
గట్టి చప్పట్ల మధ్య వారిని స్వాగతిద్దాం. ఈ రెండు రోజులు చూడడం జరిగింది. దీనిలో ముఖ్యమైనటువంటి అంశాలు నాలుగు అంశాలపైన, ఉప అంశాలపైన విద్యార్థులు అద్భుతంగా ప్రదర్శించారు. ముఖ్యంగా ఏంటంటే మేము ఇచ్చేటువంటి సబ్ థీమ్స్లో ప్రతి విద్యార్థి కూడా గైడ్ టీచర్ యొక్క సహకారాలతో అద్భుతంగా వారు మంచి ఎగ్జిబిషన్ తీసుకోవడం జరిగింది. జడ్జెస్లు జడ్జిమెంట్ చేయడంలో వాళ్ళు చాలా కష్టమైంది, ఎందుకంటే అందరూ కూడా చాలా బాగా చేశారు. అయితే దీంట్లో ముఖ్యంగా మనకు మొత్తం ఆరు అంశంలో సీనియర్ జూనియర్ అనేటువంటి రెండు విభాగాలు ఉన్నాయి. సీనియర్స్లో మొత్తము ఆరు అంశంలో ఫస్ట్ సెకండ్ యూపీఎస్లో ఫస్ట్ సెకండ్ మొత్తము 24 ఎగ్జిబిట్ మనకు సెలెక్షన్ కావడం జరిగింది. దీంట్లో ఏవైతే యూపీఎస్లో ప్రథమంగా వచ్చినటువంటి ఆరు, హై స్కూల్లో వచ్చినటువంటి ఫస్ట్ ఆరు, ఇవి రాష్ట్ర స్థాయికి ఎంపిక కాబడతాయి. ఒక 15 రోజుల గడువు లోపలనే మనకు ఉన్నది కనుక ఈ దీనిలో న్యాయంతో చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించి చేయడం జరిగింది. తర్వాత మరొక అంశం ఏంటంటే ఉపాధ్యాయుల యొక్క టీచింగ్ ఎయిడ్స్, అంటే క్లాస్ రూమ్ లోపల ఉపాధ్యాయులు ఒక అంశం పైన బోధిస్తున్నప్పుడు ఆ అంశంను సంపూర్ణంగా చెప్పేటప్పుడు ఏదో కొంత మధ్యన ఉన్నటువంటి గ్యాప్ను ఫుల్ఫిల్ చేయడం కోసం గాను ఉపయోగించేటువంటి బోధనోపకరణం టీచింగ్ ఎయిడ్స్ అనేటువంటివి ఉపాధ్యాయులు తీసుకోవడం జరిగింది. దాంట్లో కూడా ఫస్ట్ అండ్ సెకండ్ అనేటువంటి కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా ఫస్ట్ అయినటువంటి ఎగ్జిబిట్ రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లోకి ఎంపిక, దాంట్లో ప్రదర్శనకు అనుమతి. ఈ విద్యా సంవత్సరంలో 306 ఎగ్జిబిట్లు ఎంపికైనాయి. ఎంపికైనటువంటి స్కూళ్ళందరికీ కూడా ఈ జిల్లా సైన్స్ సెంటర్ విద్యాశాఖ నుండి అందరూ కూడా కృతజ్ఞత చెప్తున్నాం. కారణం ఎందుకంటే గైడ్స్ అందరూ కూడా చాలా కష్టపడి ఆన్లైన్లో చేసి అద్భుతంగా మన జిల్లా 306 సెలక్షన్ కావడం జరిగింది. కర్మారావు జిల్లా, పెద్దపల్లి మరియు సిక్కిల జిల్లా కంటే కూడా ఎక్కువ ఇన్స్పైర్ అవార్డ్స్ ఎన్నిక ఎంపిక కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది. ఏం చేస్తున్నాం మనం, దీనిలో సైన్స్ సంబంధించినటువంటి రోల్ ప్లే అని, సైన్స్ సంబంధించిన కాన్సెప్ట్తో అవసరం ఉంది. అలా వ్యవసాయ రంగంలో కావచ్చు, ఇతరత్ర టెక్నాలజీలో కావచ్చు, ఇంకా ముందుండాల్సిన అవసరం ఉన్నది. గతంలో మనం చూస్తే ప్రపంచ దేశాల్లో 6వ స్థానంలో ఉన్నటువంటి వాళ్ళం, ఇవాళ మనం 5వ స్థానానికి వచ్చాం. ఇంకా మునుముందు మరి 1వ స్థానానికి రావాలంటే ఈ బాల మేధావులు ఏవైతుందో మీరు పదులు పెట్టి అనేక కొత్త సవాళ్ళను ఎదుర్కొంటూ కొత్త కొత్త టెక్నాలజీని కనుక్కోవాల్సినటువంటి అవసరం ఇంకా ఉంది. భారతదేశంలో ఈనాడు ఎదుర్కొన్నటువంటి రైతులు ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యలను తీర్చాలంటే, ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే మరి ముందుగా టెక్నాలజీ డెవలప్ కావాలి. కాబట్టి ఇంకా టెక్నాలజీ పరంగా మొన్ననే మనం చూసాం, ఇవాళ చంద్రయాన్ ప్రయోగించడం జరిగింది. అంటే చాలా టెక్నాలజీలో మనము ఇంకా ముందు ఉండాల్సిన అవసరం ఉన్నది. అభివృద్ధి చెందినటువంటి దేశం అయినప్పటికీ కూడా మనకున్నటువంటి విద్యార్థుల ఏదైతే యూత్ సంపద ఏ దేశంలో లేదు. కాబట్టి అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు అబ్దుల్ కలాం కన్నటువంటి కళలు ఏదైతే ఉందో 2020 వచ్చినప్పటికీ కూడా తన కళలు కన్న భారతదేశం ఇంకా ముందుకు పోవాలంటే ఈ బాల మేధావులు అనేక ప్రయోగాలు చేసి మన భారతదేశాన్ని, మన జగిత్యాల జిల్లాను, మన రాష్ట్రాన్ని ముందుంచాల్సిన అవసరం ఉన్నది. గత ముందుంచాలని చెప్పి అలాంటి ప్రయోగాలు కూడా చేయాలని చెప్పి చేసినటువంటి ప్రయోగాలు చాలా మరి ప్రారంభించుకొని దాదాపుగా మరి 123 పాఠశాల నుంచి మరి 360 ఎగ్జిబిట్స్ అనేటువంటివి రావడం గొప్ప విషయం అనేటువంటిది తెలియజేసుకుంటున్నాను. మరి ఈ 360 ఎగ్జిబిట్స్లో మరి బ్రహ్మాండమైనటువంటి ఎగ్జిబిట్స్ మరి విద్యార్థులు తయారు చేయడం జరిగింది. అందులో నిన్న కూడా మేము ఒక ఎగ్జిబిట్ చూడడం జరిగింది, అది చాలా ఇన్నోవేటివ్గా ఉంది. ఒక స్టూడెంట్ చేసినటువంటి అది ప్రస్తుతం జరుగుతున్నటువంటి మహిళలపై అత్యాచారాలు అనేటువంటి జరుగుతున్నటువంటి సందర్భంలో ఒకటి కరెంట్ షాక్ ద్వారా మరి ఎలక్ట్రిక్ జాకెట్ అనేటువంటి తయారు చేయడం అనేటువంటిది ఒక నూతన ఆవిష్కరణ అనేటువంటిది చూడడం జరిగింది. అటువంటివి ఒక ఉదాహరణ మాత్రమే చెప్పడం జరిగింది. అనేక మంది విద్యార్థులు విద్యార్థినులు మరి చాలా బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్ట్స్ అనేటువంటి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో మరి ఎన్నో ఆవిష్కరణలు అనేటువంటివి, మానవాళికి ఉపయోగపడేటువంటి ఆవిష్కరణ అనేటువంటివి మరి
జరగాల్సినటువంటి అవసరం ఉంది. మరి విద్యార్థి దానికి పునాది అనేటువంటిది కొత్త కొత్త ఆలోచనలతోటి మరి ముందుండేటువంటి యువత మరి భారతదేశంలో ఉంది కాబట్టి విద్యార్థులు అనేటువంటి వాళ్ళు కూడా మరి కమింగ్ మరి యంగ్ సైంటిస్ట్ కాబట్టి మరి దేశానికి కావాల్సినటువంటి ఏవైతే అవసరాలు ఉన్నాయో అది మానవాళికి మరి ఉపయోగకరంగా ఉండేటువంటి ఆవశ్యమైనటువంటివి మరి అవసరం కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంత సైంటిఫిక్గా మరి ముందుకు వెళ్తున్నప్పటికీ మరి చాలా సమస్యలైనటువంటి ప్రపంచాన్ని అనేటువంటి వేధిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం వాతావరణ మార్పుల పరిస్థితిని తీసుకుంటే మరి భూగోళ తాపం అనేటువంటిది రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. మరి వర్షాలు అనేటువంటివి లేకుండా వెళ్తూ ఉన్నాయి. అదేవిధంగా మరి భూగోళాన్ని ప్లాస్టిక్ భూతం అనేటువంటిది ఆవరించి మరి అది ఒక విధమైనటువంటి వినాశనానికి తయారయ్యేటువంటి సందర్భంలో మనం కాపాడుకోవాల్సినటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఛాలెంజింగ్తో కూడుకున్నటువంటి అంశాలు కాబట్టి మరి బాలలు మరి యువత దీని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అటువంటి ఆవిష్కరణలు మరి సమాజానికి ఉపయోగపడేటువంటి ఆవిష్కరణలు మరి జరగాలన్నట్టు కోరుకుంటూ మరి మనకు చేదోడు వాదోడుగా ఉంటూ జగిత్యాల జిల్లాలో మరి స్థానిక శాసనసభ్యులు మరి తాను కూడా ఒక ప్రభుత్వ విద్యార్థిగా పీకెత్తినటువంటి వారు మరి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి అవస్థలు తెలుసు కాబట్టి మనం ప్రోగ్రామ్స్ చేసుకోవడానికి కూడా మరి చాలా వ్యయంతో కూడుకున్నట్టు వాటి ఈ సందర్భంగా తాను కూడా మరి చేయుతనిచ్చి మనకి సక్సెస్ కావడానికి ఎంతో సహకారం అనేటువంటిది అందించడం జరిగింది. మరి ఈ రెండు రోజులు మరి దాదాపుగా మనం చూసినటువంటి ఈరోజు దాదాపుగా నిన్న ఒక 1000 మంది విద్యార్థులకు మరి ఈరోజు కూడా దాదాపుగా 1200 మంది 1300 విద్యార్థులకి మరి భోజన వసతి కల్పించినందుకు మరి జిల్లా విద్యాపక్షాన మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైనటువంటి మనం అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ముందుగా ఏవైతే ఉన్నారో మిగతా ప్రోగ్రామ్ని కంటిన్యూ. సైన్స్ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది, దానికి అనుగుణంగా నూతన పరిశోధన రావాలి. ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా కానీ సైన్స్ పైనే ఆధారపడి ఉంటుంది. ఎక్కడైతే కొత్తదనం ఉంటుందో శాస్త్రీయంగా పరిశోధనలు జరిగి ప్రపంచంలో పోటీ పడుతూ ముందటికెళ్తాయో ఆ దేశాలే ముందటికెళ్తాయి. మన భారతదేశ ప్రధాని మనం పోటీ పడాలని చెప్పి మరి అటువంటి ఉన్నప్పుడే మరి మన ఎగుమతులు పెరిగి దిగుమతులు తగ్గి మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ మంచిగా ఉంటుంది, మనందరం కూడా బాగుంటుంది. ఎగుమతులు తగ్గినాయి, దిగుమతులే పెరిగినాయి. కొన్ని రంగాలలో మన సైన్స్లో ముందుందా కానీ చాలా రంగాలలో వెనుకబడి ఉన్నాం. కాబట్టి వివిధ వస్తువులను ప్రపంచంలో మనం దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడతాం. దానివల్ల ఇవాళ మన దేశ ఆర్థిక పరిస్థితి కూడా చాలా దిగజారుతుందని చెప్పి అన్ని పత్రికల్లో చూస్తాను. ఇవాళ కూడా ఒక ప్రముఖ దినపత్రికల్లో రావడం జరిగింది. ప్రపంచంలో కొంత తేడా ఉన్నా భారతదేశంలో మరీ ఎక్కువ తేడా వచ్చింది. మరి ఇది కింది స్థాయి నుంచి మరి మేము చదువుకున్నప్పుడు అనుకునే వాళ్ళం ఇక్కడ చాలామంది ఇంతకుముందు నారాయణ సార్ చెప్పినట్టు బై 2020 ఇండియా షుడ్ బికమ్ ఏ సూపర్ పవర్ అని చెప్పి మరి 2020 రానే వస్తూ ఉన్నది. ఎక్కడ ఉండాలో అక్కడనే ఉన్నాం. వీధరికల్లో దగ్గర దగ్గర అందవ స్థానంలో ఉన్నాం మనం ఆహారం కానీ మిగతా విషయాలలో. అంటే మరి ఏ దేశమైనా కానీ నిజంగా ధనిక దేశం అవుతుందంటే సంథింగ్ రీసెర్చ్లో ముందుండి ఇండస్ట్రియలైజేషన్ అయి లేదా వ్యవసాయ సైడ్ ఉన్నా కానీ ఆ ఉత్పత్తులు పరిశోధనల ద్వారా అత్యంత దిగుబడి తీసుకురాగలిగినప్పుడే ఆ దేశం ధనిక దేశం అవుతుంది. మరి ఆ పరిశోధన జరగాలంటే ఇప్పటి నుంచే ఈ పిల్లలు ఈ పరిశోధనలకు అలవాటై నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు ఈ పిల్లలే రేపటి సిటిజన్స్ మంచి సైంటిస్టులు అవుతారు. కాబట్టి మరి మీ టీచర్స్ అందరు కూడా ఇన్ని రోజులు కృషి చేసి ఈ వైజ్ఞానిక సదస్సుకు పిల్లలను తయారు చేసుకొని తీసుకొచ్చినందుకు మరొకసారి టీచర్స్ అందరు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. లెటస్ బీ ఆప్టిమిస్టిక్. ఈ పిల్లలలోనే ఒకరు రేపటి నాడు మంచి సైంటిస్ట్ కావాలని మంచి సైంటిస్ట్ అయి మన దేశానికి గౌరవం తీసుకురావాలని చెప్పి నేను ఆకాంక్షిస్తూ ఇక ఎక్కువసేపు సమయం తీసుకోకుండా ఎందుకంటే ఇప్పటికే లేట్ దూరం వెళ్లాల్సి ఉంది. మరి ఇంత మంచి కార్యక్రమం దాదాపు 360 మంది పిల్లలు వాళ్ళ ఎగ్జిబిషన్ పెట్టడం దాంట్లో నుంచి మరి సెలెక్ట్ చేయాలంటే కూడా కష్టమే అయి ఉంటుంది. మరి జడ్జెస్ కూడా చాలా కష్టపడి డెఫినెట్గా జెన్యున్ వాళ్ళనే
సెలెక్ట్ చేసి ఉంటారు. ఎందుకంటే రేపటి నాడు జాతీయ స్థాయిలో కూడా రేపు పిల్లలు పోటీ పడాలని చెప్పి జాతీయ స్థాయిలో కూడా మన వాళ్ళు మంచి అవార్డు తీసుకొని రావాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. ఈ ముగింపు కార్యక్రమాన్ని కూడా ఆహ్వానించేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చెప్పండి, రిజల్ట్స్ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. ఎప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి చిన్నారులకి మరి ఇక్కడ రిజల్ట్ షీట్ను పెద్దలు ఓపెన్ చేయడం జరిగింది. ఫస్ట్ ప్రైజ్ ఫ్రమ్ ద సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ థీమ్ 1. సార్ సంతోష్ కుమార్. సెకండ్ ప్రైజ్ షిరీన్ జ్యోత్స్నా దేవి, గైడ్ టీచర్. రావాలండి, హెచ్ఎం గారు ఉన్నగారు రావాలండి. యూపీ లెవెల్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ఫస్ట్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ ఈ వరుణ్, గౌతమ హై స్కూల్ జగిత్యాల. దుర్గా ప్రసన్న, గైడ్ టీచర్. కే అభినయ, గైడ్ టీచర్ పి రవీందర్. జిహెచ్ఎస్ మల్లన్నపేట, తొందర రావాలండి. ఏ అర్హం, గైడ్ టీచర్ వేణు, జ్యోతి ఐఐటి అకాడమీ. ఎఫెక్ట్ ఆఫ్ స్మోకింగ్. గంగా ప్రసాద్, వాళ్ళు తయారు చేసిన స్మార్ట్ బ్లైండ్ స్టిక్ టాప్ కంట్రోల్ సిస్టమ్. ఎనర్జీ సేవింగ్ వచ్చిందిగా కోరుతున్నాం. గట్టిగా ఈ ప్రాంగణం అంతా చప్పట్లతో మారిపోగండి సార్. కొంచెం సెకండ్ ప్రైజ్ జి హాసిని సంధ్య, కేజీఆర్ హై స్కూల్ యూపీ లెవెల్. సీవేజ్ ట్రీట్మెంట్. ఫస్ట్ ప్రైజ్ ఎం హరిశ్రీ, గైడ్ టీచర్ రాజు, రాఘవేంద్ర హై స్కూల్ విజ్డమ్ హై స్కూల్. ఈ టెక్నో శృతి గర్ల్స్ హై స్కూల్ ఓల్డ్, గైడ్ టీచర్ ఆనందరావు. సెకండ్ ప్రైజ్ బి వర్ధిని, గైడ్ టీచర్ విజయ్, ఆక్స్ఫర్డ్ హై స్కూల్. ఆక్స్ఫర్డ్ హై స్కూల్ టెక్నో స్కూల్, గైడ్ టీచర్ నరేందర్. రోలింగ్ బ్యారియర్ సిస్టమ్ జవహర్ టెక్నో స్కూల్. లాస్ట్ థీమ్ ఎడ్యుకేషనల్ గేమ్స్ అండ్ మ్యాథమెటికల్ మోడల్స్. గైడ్ టీచర్ కె జనార్దన్. మౌంట్ కార్మెల్ హై స్కూల్, గైడ్ టీచర్ శ్వేత. గ్రావిటీ స్కూల్ జగిత్యాల్, గైడ్ టీచర్ కృష్ణ ప్రసాద్. సూపర్ సైన్స్ కిట్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టు కె సురేందర్ సార్, జిహెచ్ఎస్ ఓల్డ్. ఫస్ట్ ప్రైజ్ అండ్ సెకండ్ ప్రైజ్ విన్నర్స్ అందరు రావాలి సార్. పిల్లలు పార్టిసిపెంట్స్ అందరు సర్టిఫికెట్స్ మేడం కొద్దిగా బ్యాక్, ఒక్క స్టెప్ బ్యాక్ ఉన్నాను సార్. మీరు కూడా ఒక్క స్టెప్ బ్యాక్ ఉంటే అందరు కవర్ వెనుక కనండి, కవర్ వెనుక కనండి. చిన్నారులు, గవర్నమెంట్ విద్యార్థులు, వారణ్య ప్రజలు, శాసనసభ్యులు.